నువ్వు గర్భఫలం కొరకు ప్రార్థన చేసి అలసిపోయినావేమో, కుటుంబం కొరకు ప్రార్థన చేసి అలసిపోయినావేమో, వ్యాపారం కొరకు ప్రార్థన చేసి అలసిపోయినావేమో, భార్య కొరకు లేక భర్త కొరకు అలసిపోయిన స్థితిలో బలహీనపై పడిపోయినావేమో. ఇదిగో ఇదిగో గుర్తుపెట్టుకో, నువ్వు అలసిపోయినప్పుడే, నువ్వు బలహీన పైన పడినప్పుడే వాడు దాడి చేయడానికి సిద్ధముగా ఉంటాడు. కనుక నువ్వు బలహీన పడదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అలసిపోకూడదు. నువ్వు అలసిపోకు, అలసిపోకు, అలసిపోకు. ప్రైజ్ ద లార్డ్. మన చివరి శ్వాస వరకు మన పోరాటం ఏం చేయకూడదంట, అలసిపోక. అంతే పోరాడు, లాస్ట్ చచ్చిపోయేంత వరకు పోరాడు, పోరాడు, పోరాడు అంతే. కానీ అలసిపోకు, కానీ బలహీన పడకు, నిరుత్సాహపడకు. ఎందుకనగా వాడు నీ జీవితంలో వాడు అప్పుడే దాడి చేస్తాడు. నమ్మకము కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థనలో ముందుకు సాగ అంతే. ఏమేన్? వాడు అలసిపోయినప్పుడు దాడి చేస్తాడు. అయ్యా నువ్వు అలసిపోయినావేమో, నువ్వు బలహీన పడ్డావేమో, మరలా నూతన బలం పొందుకో. అలసిపోయినా కానీ నువ్వు ప్రయాణం ఆపకు. అలసిపోయినా కూడా, అలసిపోయినా, బలహీనముగా ఉన్నప్పటికీ నువ్వు ప్రయాణం ఆపకు, ప్రార్థన ఆపకు, వాక్యధ్యానం ఆపకు. నువ్వు బలహీనంగా ఉన్నా, అలసిపోయినా నువ్వు ముందుకే సాగు. ఎందుకనగా అక్కడ ఏమన్నాడు తెలుసా, అలసిన వారి పైన, అలసి ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వాడు దాడి చేసి ఎవరి పైన, వెనుకడుగు వేసిన వారి పైన వాడు దాడి చేస్తాడు, హతము చేస్తాడంట. ఎప్పుడెప్పుడెప్పుడు అలసిపోయితే అలసిపోయినావేమో, సమసిపోతే సమసిపోయినావేమో, కృంగిపోతే కృంగిపోయినావేమో, బలహీనపడితే బలహీన పడ్డావేమో, ఆ బలహీనతలోనే నువ్వు సాగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ అలసటలోనే నువ్వు ముందుకు సాగాల. అందుకే వాక్యంలో ఆ అపొస్తలుడైన పౌలు చెప్తాడు, నేను ఎప్పుడు బలహీనలను అప్పుడే బలవంతుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అలసి ఉన్నప్పుడే రా సంఘానికి. అలసిపోయి ఉన్నానని, బలహీనంగా ఉన్నానని సంఘానికి ఆపడము నీకు క్షేమకరమైనది కాదు. ప్రార్థన ఆపడము నీకు క్షేమకరమైనది కాదు. ఎందుకనగా వాడు అలసి ఉంటే ఓకే పర్లేదు, మరల ముందుకు సాగితే దేవుడికి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు బలహీన పడితే పర్లేదు, నువ్వు బలహీన పడితే దేవుడు తోడుగా ఉన్నాడు, నడిపిస్తాడు. కానీ అలసిపోయి బలహీన పడి వెనుకడుగు నువ్వు వేసావనుకో, అప్పుడు వెనుకడుగు వేసిన వారి పైన వాడు దాడి చేస్తాడు, వెనుకడుగు వేసిన వారిని హతం చేస్తాడు. బలహీన పడితే దాడి చేస్తాడు, ఊరుకుంటాడేమో, కానీ అలసిపోయి బలహీన పడి వెనుకడుగు వేసావంటే వాడు నేను హతం చేస్తాడు. నువ్వు వెనుకడుగు వేయకుందవుగాక. వెనుకకు చూడకూడదు ఎప్పుడు కూడా, వెనుకకు తిరగకూడదు ఎప్పుడు కూడా, నీ పరిస్థితులను బట్టి కదా. చాలామంది సంఘాన్ని కాపుతుంటారు, ప్రార్థన కాపుతుంటారు, వాక్యదానం కాపుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చెప్పండి, జ్వరం వచ్చింది, సండే జ్వరం వచ్చింది, ఏం చేస్తారు? సండే జ్వరం వచ్చింది ఏం చేస్తారు? చర్చికి రా. మండే జ్వరం వచ్చింది, పోరా డ్యూటీకి? చెప్పండి, డ్యూటీకి పోతారు. ముక్కుల నుండి కారుతుంటే కూడా, అవును నేను చూసిన చాలామందికి అనుకుంటేనే కదా, ఖర్చీఫ్ అంతా అది ఇంకా అంటువ్యాధి, అది ఇంకా అంటువ్యాధి. ఎక్కడికి? డ్యూటీకి, స్కూల్కి, కాలేజ్కి ముక్కుల నుండి కారుతుంటాండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి? ఎగ్జామ్స్ ఉన్నాయి, లేపి బ్యాగ్ వేసి వారికి ఎగ్జామ్ రాసేపెట్ట, ఇది ఒక్కరోజు అయిపోయింది బట్ట, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అలసిపోయింది కదా. ఎప్పుడు ఎప్పుడు అయ్యా సండే రోజు వస్తే పండుగ ఈయనవాడు, సండే చర్చి కదా, ఎవరు అడిగేవారు లేరు కదా. ప్రైజ్ ద లార్డ్. అదే స్కూల్కు, అదే కాలేజ్కి, అదే దేవు, అదే కంపెనీకి, అదే ఏమంట జాబ్కి ఎందుకు ఆగలేకపోతున్నారు? శాలరీ కట్ అవుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఆశీర్వాదం కట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మార్కులు కట్ అవుతాయి, అది తెలియదు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ లోక సంబంధమైన దాంట్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. బ్యాంక్లో డబ్బులు కట్ అయితే నోటిఫికేషన్, శాలరీలో డబ్బులు కట్ అయితే తక్కువ శాలరీ కదా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కట్ అయితే రిజల్ట్ తెలుస్తలేదు. ఉన్నదానికో రిజల్ట్ తెలియట్లేదు కాబట్టి కట్ చేస్తున్నారు, సమయానికి కట్ చేస్తున్నారు, లేట్ వస్తూ ఉంటారు. అయ్యా వినండి, నీవు బలహీన పడితే బలహీన పడ్డావు దాడిని బట్టి, అలసిపోతే అలసిపోయినావు. కానీ నువ్వు అలాగే సాగాల, సాగకుండా వెనుకడుగు వేసావనంటే వాడు నీ పైన దాడి చేస్తాడు. అమ్మా వినండి,
ఏం బ్రదర్ చర్చికి రాదంటే మా భార్యతో గొడవ అయింది. భార్యతో గొడవ అయితే దేవుని సంఘాన్ని కాపడం ఏంటి? సిస్టర్ ఎందుకు సంఘానికి రాలే, చర్చికి ఎందుకు రాలంటే మా భర్త సరిగా లేడు బ్రదర్. మీ భర్త సరిగా లేకపోతే ఎందుకు చర్చికి రావు? ప్రైజ్ ద లార్డ్. దేవునితో ఏమన్నా గొడవ పడ్డావా? దేవునితో గొడవ పడ్డ వాళ్ళు ఎవడన్నా బ్రతుకుతాడా? దేవునితో పోరాడే విషయాలు వేరే ఉన్నాయి. పోరాడి సంపాదించుకోవాలి, కానీ గొడవపడి సంఘాన్ని కాపడం కాదు. చాలామంది కుటుంబాలు చూస్తాను, చాలామంది చాలామంది ఒకరిద్దరు అని కాదు, అసలు ఎక్కడ పోయినా జ్వరం వస్తే సంఘానికే సమస్య, అనగా ఆరాధనకు రారు. అనారోగ్యం వస్తే ఆరాధనకు రారు. భార్య భర్తలు గొడవ పడితే ఎక్కడికి రారు చెప్పండి? ఎక్కడికి రారు చెప్పండి? మా ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగలేవు సార్, అందుకే మేము రాలేదు. ఎంత ప్రార్థన చేసినా శరీరాశ సావదు, ఎంత ప్రార్థన చేసినా నేత్రాశ సావదు, ఎంత ప్రార్థన చేసినా జీవబ్రహ్మం సావదు. అసలు ఏం భక్తి, ఏం ప్రార్థన, ఏం ఉపవాస ప్రార్థన? అసలు సంఘానికి దేని కొరకు వస్తున్నావు? నీ ఆశలు చావనప్పుడు దేవుని మానుకోవడం మంచిది. ఆరాధన చేసి ఏం లాభం? కేవలం ఆశీర్వాదం కొరక. ప్రభు దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆశీర్వదించి దేని కొరకు? బంగారం కొనడానిక. నువ్వు ఆశీర్వదింపబడాలి, బిడ్డ పడ్డావు అని అంటే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చడానికే దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. జీవితంలో మార్పు దేవుని వాక్యమును మనం చూస్తుంది గాక. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు.